ఎన్నికల ప్రచారానికి సినిమాలు అనే అస్త్రాలను వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ఇప్పటికే యాత్ర 2 అనే ఒక సినిమా అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, ప్రజల్లోకి బాగా కనెక్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే దానికి ఆపోజిట్గా లేదంటే దానికి వ్యతిరేకంగా ఇంకొక వర్గం విడుదల చేసిన సినిమా అనుకోవాలి, రాజధాని ఫైల్స్ అని. దీని మీద కూడా పెద్ద దుమారమే రేగుతోంది. దీని మీద రాజధాని ఫైల్స్ మీద వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైసీపీకి సంబంధించిన కొంతమంది కీలక నేతల పాత్రలను ఉటంకిస్తూ వాళ్ళని విమర్శించేలాగా అవమానపరిచేలాగా ఉన్నాయి అంటూ కోర్టులో ఒక పిటిషన్ అయితే వేశారు. హైకోర్టులో విచారణ జరిపింది దీనికి సంబంధించి. అయితే ఈ సినిమా విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విషయాన్ని మాత్రం ఆ నిర్ణయాన్ని మాత్రం కోర్టు అయితే వాయిదా వేసింది. సో రాజధాని ఫైల్ సినిమాపై లేళ్ల అప్పిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే ఏం జరుగుతుంది, కోర్టు ఎటువంటి తీర్పిస్తుంది అనే చర్చ అయితే నడుస్తుంది. ప్రధానంగా ఈ నెల 15న విడుదల కాబోతుంది వాస్తవానికి ఈ సినిమా, అంటే ఒకరోజు, ఇంక పెద్ద టైం ఏం లేదు. ఇటువంటి నేపథ్యంలో కోర్టు ఏం చెప్తుంది, అసలు ఆ సినిమా విడుదలవుతుందా లేదా అనేది, లేదా కొన్ని అందులో అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేస్తున్న అంశాలు వాటిని తొలగించాలి అనేది, తొలగించిన తర్వాత మళ్ళీ ఇంకో డేట్లో విడుదల చేయాలి. ఎందుకంటే వ్యూహం సినిమా ఎప్పుడో నవంబర్లో విడుదల అవ్వాల్సిన సినిమా, దాని మీద కూడా అలాగే పిటిషన్లు వేసి కోర్టులకు వెళ్ళి దాన్ని ఆపుకుంటూ వచ్చారు కదా, ఇప్పుడు 23న రిలీజ్ అవుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు రాజధాని ఫైల్స్ ఆల్రెడీ ఆ డైరెక్టర్ కూడా చెప్తున్నాడు, 3 రాజధానుల మీద మీరు ఇందులో చూపించారా అంటే చూపించాను, ఒకరికి 3 అమ్మలు ఉంటే ఎలా ఉంటుందో, 3 నాన్నలు ఉంటే ఎలా ఉంటుందో నేను చూపించానని చెప్తున్నాను. అంటే ఆయన ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేను ఈ సినిమా తీశానని చెప్పేస్తున్నారు. అటువంటిప్పుడు అబ్జెక్షన్స్ ఎందుకుండవు, ఎందుకు కోర్టుకు వెళ్ళరు, కోర్టు ఇప్పుడు ఏం తీర్పు చెబుతుంది అనేది ఇక్కడ కీలకం. సినిమా రిలీజ్ అవుద్దా లేదో చూద్దాం.